బ్రజమండల పరిక్రమ రెండో రోజు. ఈరోజు భక్తులందరూ మథుర వెళ్తారు. ఉదయాన్నే 4:15కి కృష్ణ బలరామ మందిరంలో మంగళారతి దర్శనం చేసుకుని భక్తులందరితో కలిసి హాయిగా కీర్తన చేసుకుంటూ లేకపోతే జపం చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో మీకు భత్రోల్ అనే ఒక లీలాస్థలం వస్తుంది. ఈ భత్రోల్ అంటే ఉడికించిన ఘీ అన్నం, కూరగాయలతో పాటు ఉడికించినటువంటి రుచికరమైన ఘీ అన్నం. కృష్ణుడు ఇక్కడ ఘీ అన్నం వాళ్ళ మిత్రులందరితో కలిసి ఇక్కడ వనభోజనం చేశారు. అక్కడ ఎంతో ఆనందించి ఆ ఘీ అన్నాన్ని ఆస్వాదించారు కృష్ణుడు. అవి ఆ ఘీ అన్నం బ్రాహ్మణ పత్నులు, బ్రాహ్మణుల భార్యలు తీసుకొచ్చారు కృష్ణుడి కోసం. ఇది ఒక అద్భుతమైన లీల. ఒకసారి ఏమైందంటే బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్న సమయంలో కొంచెం దూరంలో ఈ భత్రోల్ అనే ప్రాంతం ఉన్నాను కదా, ఈ ప్రాంతంలో కృష్ణ బలరాములు గోపబాలకులు అందరూ కలిసి సంచరిస్తున్నారు. అక్కడి నుంచి కొంత దూరంలో ఈ బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు. అయితే కృష్ణుడు మిత్రులు అన్నారు, కృష్ణ మాకు బాగా ఆకలిగా ఉంది, అవునా తినాలనుంది కృష్ణ అంటారు. కృష్ణుడు అంటారు, దగ్గరలోనే ఒక యజ్ఞం జరుగుతుంది, అంగీరస యజ్ఞం, కొంతమంది బ్రాహ్మణులు చేస్తున్న యజ్ఞం. ఆ యజ్ఞానికి వెళ్ళి ఆ బ్రాహ్మణులకి చెప్పండి, కృష్ణ బలరాములు ఇక్కడ అరణ్యంలో సంచరిస్తున్నారు, ఆకలేస్తున్న వాళ్ళకి వాళ్ళ కోసం ప్రసాదం ఇవ్వండి అని చెప్పండి, మీకు ఆ బ్రాహ్మణులు ఇస్తారేమో చూడండి అన్నారు. అప్పుడు వెంటనే కృష్ణుడు మిత్రులందరూ కూడా సరదాగా నవ్వుకుంటూ ఆనందంగా వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ బ్రాహ్మణులు యజ్ఞం చేస్తున్నారు. ఆ బ్రాహ్మణులు ఏంటి, వాళ్ళ స్మార్థ బ్రాహ్మణులు, వాళ్ళకి కృష్ణ భక్తి అనేది లేదు. క్రియావిశేష బహుళం, పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తున్నారు, క్రియావిశేషాలు చేస్తున్నారు. భోగేశ్వరమే చరమ లక్ష్యం, జీవిత లక్ష్యం అని చెప్పేసి వాళ్ళు అనేసుకుని వాళ్ళు దానికోసం సంబంధించిన యజ్ఞాలు చేసినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా చాలా గర్వంగా ఉంటారు. మరి ఏవో పెద్ద మంత్రాలు అవి వచ్చు కదా, స్వర్గలోకాలకి వెళ్ళడానికి కావాల్సిన మంత్రాలన్నీ వాళ్ళకి తెలుసు, పూర్తి గర్వం అనమాట. అసలు ఈ బ్రాహ్మణులు ఆ గోప బాలకుల మొహం కూడా చూడట్లేదు. గోప బాలకులు అంటున్నారు, చూడండి బ్రాహ్మణులారా, మీరు యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞం దేవతలను సంతృప్తిపరచడానికి. ఆ దేవతలందరూ ఆ దేవాది దేవుడు ఆధ్వర్యంలో ఉంటారు. మరి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అక్కడ సంచరిస్తున్నారు, ఆయన కోసం మీరు కొంచెం ఆహారం ఇవ్వచ్చు కదా అని అడిగారు. అడిగితే వీళ్ళు అసలు వీళ్ళ మొహం కూడా చూడలేదు, ఈ గోప బాలకుల మొహం కూడా చూడకుండా చాలా గర్వంగా అహంకారంగా యజ్ఞం చేస్తున్నారు. వీళ్ళు వెంటనే ఈ గోప బాలకులు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ కనీసం మా మొహం కూడా చూడలేదు, మాతో మాట్లాడలేదు, వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు అంతే అంటే కృష్ణుడు నవ్వుతారు. నవ్వి ఆ పక్క గదిలో ఈ బ్రాహ్మణుల భార్యలు ఉన్నారు. ఆ బ్రాహ్మణుల భార్యలకు నేనంటే ఎంతో ఇష్టం, నన్ను దర్శించుకోవాలని చెప్పి, నన్ను దర్శనం చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి చెప్పండి అన్నారు. వెంటనే గోప బాలకులు నవ్వుకుంటూ ఆనందంగా ఎగురుకుంటూ వెళ్ళిపోయారు ఆ బ్రాహ్మణ పత్నుల దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ బ్రాహ్మణ పత్నులకి గోప బాలకులు ప్రణామం చేసి, ఓ బ్రాహ్మణ పత్నులారా, దగ్గరలోనే కృష్ణుడు ఆ సంకర్షణుడితో ఈ అరణ్యంలో సంచరిస్తున్నారు, ఆయనకి తినడానికి మీరు ఏమైనా ఇస్తారంటే, కృష్ణుడు అనగానే, కృష్ణ అనగానే వాళ్ళ చెవిలో కృష్ణ ఆ శబ్దం పడగానే వాళ్ళు హృదయంలో ఎంతో తన్మయత్వం కలిగింది. మరి ఆ బ్రాహ్మణులు చూస్తే ఎలా ఉన్నారు, భార్యలు చూస్తే ఎలా ఎందుకున్నారు, వీళ్ళు శ్రవణం చేశారు. ఈ భార్యలు ఎక్కడ, ఈ బ్రాహ్మణ పత్నులు పాలు పెరుగు కొనుక్కోవడానికి ఆ గోపికల దగ్గరికి వెళ్ళేవారు. ఆ గోపికలు ఏంటి, ఆ పాలు పెరుగు అమ్మేటప్పుడు గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి అంటూ వాళ్ళు గోవింద దామోదర మాధవేతి శ్లోకాలు పాడుతుంటే, కృష్ణుడు కీర్తన చేస్తుంటే, కృష్ణుని స్తుతిస్తుంటే ఈ బ్రాహ్మణ పత్నులు అడిగారు, ఎవరమ్మా గోవిందుడు, ఎవరా దామోదరుడు, ఎవరా మాధవుడు, ఎవరా కృష్ణుడు అని అడిగితే, మీకు తెలీదా, కృష్ణుడు బర్హాపీఠం నటవరవపు కర్ణయో కర్ణికారం విప్రద వాస కనక కపిషం వైజయంతించమాల రంధ్రాన్ వేణుహురధరసుదయా పూరయన్ గోపవృందైర్వృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్ గీత కీర్తి. ఆయనే కృష్ణుడు చోరాగ్రగణ్యుడు, పురుషం నమామి పురుషోత్తముడైన అని ఆ గోపికలందరూ కూడా బ్రాహ్మణ పత్నుల దగ్గర ఆ కృష్ణుని స్తుతించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ కృష్ణుని స్తుతిస్తున్నారో ఈ బ్రాహ్మణ పత్నులు శ్రవణం చేశారు. గోపికల్ లాంటి శుద్ధ భక్తుల దగ్గర ఎప్పుడైతే శ్రవణం చేశారో వాళ్ళ హృదయంలో భక్తి అనేది జాగృతమైంది. ఎప్పుడైతే బ్రాహ్మణ పత్నులు ఆ గోప బాలకుల దగ్గర నుంచి కృష్ణ అనే శబ్దం విన్నారో, వాళ్ళు కృష్ణుడు ఎక్కడ కృష్ణుడు ఎక్కడ అని వాళ్ళు తన్మయత్వం చెందుతున్నారు, వాళ్ళు చంచలం అయిపోతున్నారు. ఆ పక్కన వాళ్ళు 4 విధాలైన ఆ రుచికరమైన వంటకాలు తయారు చేశారు. ఆ కుండల్లో అవన్నీ కూడా పెట్టారనమాట. ఆ కుండలు తీసుకుని వాళ్ళ తలపైన పెట్టుకున్నారు, మంచి పాయసము, దది అన్నము, ఈ బత్రోలు, ఘీ అన్నము, ఇలాంటి రకరకాల రుచికరమైన వంటకాలన్నీ కూడా వాళ్ళు భుజం మీద పెట్టుకుని, కొంతమంది తలపైన పెట్టుకుని, నదుల్లాగా ఏ రకంగా అయితే నదులు సముద్రంలో కలవడానికి వెళ్తున్నాయో అదే రకంగా
ఈ బ్రాహ్మణ పత్నులు అందరూ కూడా కృష్ణుడు ఎక్కడ తలపైన పెట్టుకున్నారు కొండని, తలపైన పెట్టుకుని కృష్ణుడు ఎక్కడ కృష్ణుడు. ఈ గోపబాలకులు మీరు ఊహించుకోండి, చిన్న చిన్న పిల్లలు అనమాట వాళ్ళు, 4 4 ఏళ్ళ వయసు పిల్లలు. వాళ్ళు రండి రండి మేము చూపిస్తాం, రండి రండి ఆ మైకంగా ఆ ఫ్లూట్లు ఊదుతూ బుర్రాలు ఊదుతూ చిట్టి చిట్టి పాదాలతో అడుగులు వేసుకుంటూ రండి నేను చూపిస్తాను రండి రండి అంటున్నారు. వాళ్ళు ముందు పారిపోతున్నారు, వీళ్ళు వెనకాల పరిగెట్టుకుంటూ వస్తున్నారు, ఆ కొండలు మోసుకుంటూ ఆహారం తినుబండారు కొండలు మోసుకుంటూ వెనకాల వెనకాల పరిగెడుతున్నారు. ఇంకెంత దూరం ఇంకెంత దూరం అంటున్నారు, ఇంకా వచ్చేస్తున్నారు కృష్ణుడు అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నారు అంటున్నారు. పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు, ఇంకెంత దూరం ఇంకెంత దూరం పరిగెడుతారు, ఇంకా అక్కడే ఉన్నారు కృష్ణుడు అక్కడే. అలాగ వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ముందు పరిగెట్టడం, ఆ బోరాలు ఆ పిల్లల గురువులు ఊదుకుంటూ బ్రాహ్మణ పత్తులు వెనకాల ఆ తినుబండారాలు మోస్తూ వాళ్ళు వెనకాల పరిగెట్టడం. అలా అలా పరిగెట్టి 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 ఈ భద్రోలు అనే ప్రాంతంకి వచ్చేసారు. అక్కడ కృష్ణుడు అకస్మాత్తుగా కృష్ణుడు దర్శనం ఇచ్చారు ఈ బ్రాహ్మణ పత్నులకి. ఒక్కసారిగా అలా చూసేసరికి వాళ్ళు విగ్రహాల్లో అయిపోయారు. ఆ కృష్ణ రూపాన్ని ఆ అద్భుతమైన అందమైన రూపాన్ని చూశారు ఇప్పుడు ఈ బ్రాహ్మణ పత్నులు. అకస్మాత్తుగా ఆ గోపబాలకులు అందరూ కూడా కృష్ణుడు చుట్టూర వెళ్ళి ఆడుకుంటున్నారు. కృష్ణుడు అక్కడ అరణ్యంలో నుంచున్నారు ఈ భద్రోలు అనే ప్రాంతంలో. కృష్ణుడు చక్కగా ప్రేమగా మాట్లాడుతున్నారు, రండి మీకు స్వాగతం అంటున్నారు. కృష్ణుడు స్వాగతం, మీరు వచ్చారు చాలా సంతోషం. స్వాగతం ఓ మహాభాగా ఆస్యతాం కరవామకిం, మీరందరూ కూడా ఇక్కడ ఆసీనులు కండి, నేను మీకోసం ఏం చేయగలను, మీరు నా కోసం వచ్చారు చాలా సంతోషంగా ఉంది నాకు అన్నారు కృష్ణుడు. అంటే వాళ్ళందరూ కూడా కృష్ణ మేము ఇక్కడే ఉంటాం కృష్ణ మీతోటే ఉంటాం అంటున్నారు ఈ బ్రాహ్మణ పత్నులు అందరూ కూడా. కృష్ణుడు అవి లేదు లేదు మీరు వెళ్ళిపోవాలి, మేము ఎందుకు వెళ్తాం కృష్ణ, మేము వెళ్ళం ఇంకా మా భర్తల్ని మా పిల్లల్ని కాదని కూడా వచ్చేసాం. వాళ్ళు భర్తలు పిల్లలు ఆపుదామని చాలా ప్రయత్నించారంట వీళ్ళు, కానీ వీళ్ళు అస్సలు ఆగకుండా వచ్చేసారు, వాళ్ళు ఆపలేపోయారు. ఆఖరికి ఒక బ్రాహ్మణ పత్నిని ఆపేసి గదిలో పెట్టి తాళవేసేస్తే ఆమె ధ్యానం చేసింది ఉగ్రంగా, చాలా తీవ్రమైన ధ్యానం చేసి ఆ ధ్యానంలో ఆమె ఈ భౌతిక శరీరం విడిచిపెట్టేసింది. ఆమెకి దివ్యదేహం లభించింది, ఒక అందమైన గోపిక దేహం. ఆమె గోలోక బృందావనం వెళ్ళిపోయినట్టు కూడా శ్రీమద్ భాగవతంలో మనకు చెప్తున్నారు. కృష్ణుడు అంటారు మీ మీ భర్తలు మీ పిల్లలు సేవ చేసుకోవాలి మీరు వెళ్ళిపోండి అంటే ఈ బ్రాహ్మణ పత్నులు అంటున్నారు కృష్ణ నీవు నీ కోమలమైన పాదంతో నీ మాలలోంచి తులసి మాలలోంచి మంజరీలు కింద పడుతుంటే నీ కోమలమైన పాదంతో తన్నేసి వెళ్ళిపోతావు చూసావా, అటువంటి ఆ తులసి మంజరీలు మా తలపైన పెట్టుకుని తిరుగుతాం కృష్ణ, మాకు ఇంకంతకంటే ఏం వద్దు కృష్ణ మేము వెళ్ళం కృష్ణ అంటే కృష్ణుడు నవ్వి, చూడండి శారీరకంగా మీరు నాతో ఉంటే ఈ సమాజం ఒప్పుకోదు, అదంత మంచిది కూడా కాదు, అది నిజమైన భక్తి కూడా కాదు. నిజమైన భక్తి అంటే మీరు ఎక్కడున్నా సరే హృదయంలో నన్ను భావించుకోండి, మరి మా భర్తలు వాళ్ళు ఒప్పుకోరు కదా కృష్ణ అంటే చూడండి ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ మారిపోయారంటే వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఈ బ్రాహ్మణ పత్నులు వెంటనే ఆ ఘీ అన్నం పాయసం దది అన్నం ఇవన్నీ కూడా ఆ గోప బాలకులకి కృష్ణుడికి వాళ్ళందరూ స్వయంగా వడ్డించారు. ఎంత తన్మయత్వంతో కృష్ణుడి పాదాలకి నమస్కరించుకుని కృష్ణుడిని ప్రార్థించి వాళ్ళందరూ తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్తే అక్కడ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ భర్తలు చక్కగా వాళ్ళని ఆహ్వానించారు ఇంట్లోకి, ఇంట్లోకి ఆహ్వానించారు. వాళ్ళందరూ అప్పటికే వాళ్ళు తెలుసుకున్నారు, అయ్యో మనం ఎంత తప్పు చేసాము, కృష్ణుడే స్వయంగా ఆ దేవాది దేవుడు, ఈ దేవతలందరికీ ప్రభు అయినటువంటి ఆ దేవాది దేవుడు ఇక్కడ సంచరిస్తున్నారు, ఆయన్ని మనం పట్టించుకోలేదు, ఇంకెందుకు మనం చేసే యజ్ఞయాగాలన్నీ కూడా. దిగ్జన్మనస్త్రివృద్యత్త దిగ్వ్రతం దిగ్బాహుజ్ఞాతం దిక్కులం దిక్క్రియాదాక్ష్యం దిక్ విముఖ ఏ త్వదోక్షజే. ఇక్కడ శ్లోకం చూసిన ఎంత బాగా చెప్తారు ఈ బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణులు అంటున్నారు దిగ్జన్మ ఎందుకు మన జన్మ వ్యర్థం, దిగ్వ్రతం మనం బ్రహ్మచర్య వ్రతం అనుకుంటున్నాం ఈ యజ్ఞం చేసినంతసేపు, ఈ బ్రహ్మచర్య వ్రతం కూడా వ్యర్థమే. దిక్ బహుజ్ఞాతం ఎన్నో రకాల జ్ఞానం ఉంది, ఇదంతా కూడా దిక్ బహుజ్ఞాతం ఈ జ్ఞానం అంతా కూడా వ్యర్థం. దిక్ కులం మనం బ్రాహ్మణ కులం అనుకుంటున్నాం, ఈ బ్రాహ్మణ కులం కూడా వ్యర్థమే. దిక్ క్రియాదాక్ష్యం మనం యజ్ఞం చేయడంలో చాలా దక్షులు కానీ అది కూడా వ్యర్థమే. దిక్ విముఖా ఏతు అధోక్షజే, ఎప్పటిదాకా అయితే ఆ అధోక్షజుడైన శ్రీకృష్ణుడికి విముఖంగా ఉన్నామో అప్పటిదాకా ఈ జన్మ ఈ బ్రహ్మచర్య వ్రతం ఈ జ్ఞానం ఈ కులం ఇవన్నీ కూడా వ్యర్థమే అంటున్నారు వీళ్ళు. మరి మన భార్యలు చూడండి వాళ్ళు ఎప్పుడు కూడా యజ్ఞాలు చేయలేదు, వాళ్ళు ఎప్పుడు కూడా మంత్రాలు చదవలేదు వేదాలు చదవలేదు పుస్తకాలు చదవలేదు, మరి వాళ్ళకేంటి అద్భుతమైన సాక్షాత్కారం, వాళ్ళు కృష్ణుడికి ఎంత సహజంగా ఆకర్షితులైపోయి కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు, మనందరం ఏంటి దిక్ ఎందుకు. ఈ రహస్యం నేను ముందే చెప్పాను, శ్రవణం. వాళ్ళందరూ
కృష్ణుడి కోసం శుద్ధ భక్తులైన గోపికల దగ్గర నుంచి శ్రవణం చేశారు. కానీ వీళ్ళు వీళ్ళు సొంతంగా ఏదో పుస్తకాలు చదువుకున్నారు, అందుకే వీళ్ళు తెలుసుకునే పేరు కృష్ణుడి యొక్క గొప్పతనం. సరే, కానీ ఇప్పుడు మొత్తానికి ఏదైతేనే వాళ్ళ భార్యలు దైవాలు తెలుసుకున్నారు కదా, అందుకే నాకు ఒకసారి ఇళ్లలో కూడా భార్య ముందు భక్తురాలు అయిపోతే తర్వాత భర్త భక్తులు అవుతారు, భార్యను చూసి తెలుసుకుంటారు. ఒకసారి భర్త ముందు భక్తులు అయితే తర్వాత భార్యలు భర్తను చూసి తెలుసుకుని వాళ్ళు భక్తులు అవుతారు, రెండు రకాలుగానూ ఉంటుంది. మరి ఈ రకంగా ఈ బ్రాహ్మణులు కూడా తెలుసుకున్నారు, వాళ్ళు మరి కృష్ణుడిని చూడడానికి వెళ్ళాలి అనుకున్నారు. కానీ వాళ్ళకి ఇంకా సాధన సరిపోలేదు, వాళ్ళు ఇంకా ఎంతో సాధన చేయాలి, ఆ సాధన సరిపోక ఇంకా పూర్తి శుద్ధత అనేది రాలేదు వాళ్ళకి, ఫుల్ ప్యూరిఫికేషన్ అనేది రాలేదు. అందుకే వాళ్ళు కృష్ణుడిని చూడాలి అనుకున్నా సరే కంసుడికి భయపడి వెళ్ళలేదంట, కంసుడికి భయపడి వెళ్ళలేదు శ్రీమద్ భాగవతం చెప్తున్నారు. కానీ ఈ బ్రాహ్మణ పత్నులు మాత్రం వాళ్ళ శుద్ధ భక్తులైన గోపికల దగ్గర నుంచి శ్రవణం చేసి పూర్తిగా వాళ్ళు శుద్ధత అనేది వచ్చేసింది, వాళ్ళకి ఫుల్ ప్యూరిఫికేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి కంసుడు లేదు ఏం లేదు. కృష్ణుడు అనగానే కృష్ణుడు ఎక్కడ కృష్ణుడు అని ఇక్కడ అని ఆ తినుబండారాలు మోస్తూ ఆ కొండలు మోస్తూ ఈ గోప బాలకుల వెనకాల పరుగులు తీస్తూ వెళ్ళిపోయారని చెప్పాను కదా, ఎంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. అదేంటంటే అది పూర్తి శుద్ధత అంటే పూర్తి నమ్మకం. పూర్తి నమ్మకం అంటే వాళ్ళు కృష్ణుడి కోసం ఏదన్నా చేస్తారు. సో కృష్ణుడి కోసం వాళ్ళు వాళ్ళ భర్తల్ని పిల్లల్ని అందరినీ కూడా పక్కకు తోసేసి అన్ని త్యజించి కృష్ణుడి దగ్గరికి వచ్చి పూర్తి శరణాగతి పొందారు. కృష్ణుడికి మంచి భోజనం కూడా పెట్టారు. అది చివరికి వాళ్ళు భగవత్ లోకానికి వెళ్ళిపోతారు, ఆ గోలోక బృందానికి. మరి వీళ్ళు ఎవరంటే ముందు జన్మలో మీకు కొన్ని పురాణాల్లో చెప్తున్నారు ఈ బ్రాహ్మణ పత్నులు, వాళ్ళందరూ నేను చెప్తున్నాను కదా నదుల్లాగా, నదుల్లాగా కృష్ణ కావేరి యమున బ్రహ్మపుత్ర ఇలా ఈ నదులు ఏ రకంగా అయితే సాగరంలో కలుస్తాయో ఆ కృష్ణ ప్రేమ సాగరంలో కలిసినటువంటి ఈ నదుల్లాంటి ఈ బ్రాహ్మణ పత్నులు వీళ్ళు ఎవరో ఎవరంటే మనకి పురాణంలో చెప్తున్నారు వీళ్ళు సప్తఋషుల భార్యలట. ఒకసారి అగ్నిదేవుడు చుట్టూరా ప్రదక్షిణాలు చేస్తుంటే అగ్నిదేవుడు వీళ్ళ చేతులు పట్టుకుంటాడట ఆగలేక, వాళ్ళంత అందంగా ఉండేసరికి. వీళ్ళు చేతులు పట్టుకుంటే మరి వీళ్ళు తప్పేంటి, వాడు అతను పట్టుకున్నారు వీళ్ళు పాపం ఏం చేస్తారు. కానీ ఈ సప్తఋషులు శపించారంట, అతను చేతులు మీ చేతులు పట్టుకుంటారా మీరు వెళ్ళిపోండి మానవ లోకంలో జన్మించండి అంటారంట. అప్పుడు ఈ భార్యలు అంటారు మేమేం తప్పు చేసామయ్యా, వాళ్ళు అతను వచ్చి మా చేతులు పట్టుకుంటే మమ్మల్ని చెప్పిస్తాము, మేమేమైనా చేసాము, మేమేమైనా అతను పట్టుకున్నాము అంటే అవును కదా, నేను మిమ్మల్ని అలా శపించి ఉండకూడదు, సరే మీరు మనుషులుగా పుట్టినా సరే మీరు కృష్ణుడిని చేరుకుంటారు, కృష్ణుని చేరుకుని సప్తఋషుల భార్యలు అంటే ఎక్కడ ఉంటారు స్వర్గలోకాల్లో ఉంటారు, మీరు ఈ స్వర్గలోకాలు కూడా విడిచిపెట్టి ఇంతకంతా పైన ఉంటే గోలోక బృందావనం చేరుకుంటారని వాళ్ళు ఆశీర్వదించడంతో ఆ సప్తఋషుల భార్యలు సామాన్య మనుషుల్లో ఇలా బ్రాహ్మణ పత్నుల్లాగా జన్మించి కృష్ణుడికి భోజనం పెట్టి కృష్ణుడిని మెప్పించి వాళ్ళు గోలోక బృందావనం వెళ్ళిపోయినట్టుగా కూడా మనకి పురాణంలో చెప్తున్నారు. ఇది ఈ అద్భుతమైన స్థలం భత్రోల అని ఈ ప్రదేశం మీరు దర్శనం చేసుకుంటారు. చిన్న కొండలా ఉంటుంది, ఆ కొండపైకి ఎక్కితే ఒక మందిరం ఉంటుంది, ఆ మందిరంలో భత్రోల బిహారీ విగ్రహాన్ని మీరు దర్శనం చేసుకుంటారు. భత్రోల బిహారీ విగ్రహం దర్శనం చేసుకుని మళ్ళీ ఆ కొండ దిగి అలా నడుచుకుంటూ వెళ్తుంటే మీకు అక్రూర ఘాటన వస్తుంది. అక్కడ అక్రూరుడు కృష్ణుణ్ణి బలరాముని మథుర తీసుకెళ్తూ అక్కడ రథం ఆపి కృష్ణ నేను కొంచెం అక్కడ యమునా నది ఉండేది అంతకుముందు, ఇప్పుడు ఆ యమునా నది కొంచెం దూరం వెళ్ళిపోయింది అక్కడ లేదు, కృష్ణ నేను ఆ యమునా నదిలో స్నానం చేస్తానని అక్రూరుడు ఆ యమునా నదికి వెళ్తారు. వెళ్ళి ఆ యమునా నదిలో ములిగేసరికి ఆ యమునా నదిలో కృష్ణ బలరాములు చూస్తారు. అదేంటి కృష్ణ బలరాములు రథం దిగి యమునా నదిలోకి వచ్చేసారని త్వరగా బయటకు వచ్చి ఆ రథంలో చూసేసరికి కృష్ణ బలరాములు అక్కడే ఉంటారు. మళ్ళీ అక్రూరుడు వచ్చి యమునా నదిలో మళ్ళీ ములుగుతారు. మళ్ళీ ములిగేసరికి ఈసారి ఏం చూస్తాడు, పెద్ద అనంతశేషుడు చూస్తాడు. అనంతశేషుడి పైన మహావిష్ణువు ఉంటారు, చక్కగా ఆభరణాలు ధరించుకుని ఉంటారు మహావిష్ణువు, లక్ష్మీదేవి పాదాలు ఎత్తుతూ ఉంటుంది. ఇలా అనంతశేషుని దర్శనం చేసుకుని అక్రూరుడు ప్రార్థన చేస్తారు, కృష్ణ బలరాములకి ప్రార్థన చేస్తారు. ఈ ప్రదేశంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే కృష్ణుడు ఎప్పుడు బృందావనం విడిచిపెట్టి వెళ్ళడం అని చెప్పడానికి ఈ ప్రదేశం. కృష్ణుడిని ఎప్పుడైతే అక్రూరుడు తీసుకెళ్ళిపోతాడో మథుర, కృష్ణుడు ఆ గోపబాలకులు గోపికలు అందరి హృదయాల్లోనే ప్రవేశించి ఈ అక్రూరు ఘాట్లో అంటే శ్యామసుందర కృష్ణుడిలాగా వాళ్ళందరి హృదయంలో ప్రవేశించి కృష్ణుడు ఈ అక్రూరు ఘాట్లో ములిగి వాసుదేవుడిలా పైకి వస్తాడు. బలరాముడి అక్రూరు ఘాట్లో ములిగి సంకర్షణుడిలా పైకి వచ్చి వాళ్ళిద్దరూ కృష్ణ బలరాములిద్దరూ నిజానికి బృందావనంలోనే ఈ గోప బాలకులు గోపికల అందరి హృదయంలో శ్యామసుందర కృష్ణుడు బలరాముల్లా ఉన్నారు. కానీ బృందావనం విడిచిపెట్టి వాసుదేవుడు సంకర్షణులాగా మథుర వెళ్ళడం జరిగింది. ఇది ఒక రహస్యం. మరి కృష్ణుడు ప్రత్యక్షంగా అక్కడ శారీరకంగా ఉండి లీలలు చేయడం అనేది ప్రకటలేన, కృష్ణుడు హృదయంలో ఉంటూ అక్కడ వాళ్ళందరితో లీలలు చేయడం అనేది అప్రకటలేల అని కూడా మనకి చెప్తారు. చైతన్య మహాప్రభు రూపగోస్వామికి చెప్పారు మథుర అనేది వైకుంఠ భావం, అందుకే ఐశ్వర్య భావం కాబట్టి కృష్ణుడు అక్కడ వాసుదేవుళ్ళ వెళ్ళిపోయారు. బృందావనం అనేది మాధుర్య భావం, శ్యామసుందర భావం కాబట్టి కృష్ణుడు అక్కడ శ్యామసుందరుడిలా ఉన్నాడని కూడా చెప్తారు. అక్రూరు ఘాట్లో చైతన్య మహాప్రభు ప్రతిరోజు జపం చేసుకునేవారు. పొద్దున్న సమయంలో చైతన్య మహాప్రభు ఇక్కడికి వెళ్ళేవారు సేవాకుంజ్, సేవాకుంజ్లో జపం చేసుకునేవారు.
సాయంత్రం వేళలో అక్రూర్ ఘాట్లో జపం చేసుకునేవారు. ఎంతో మంది బ్రజవాసులు వచ్చి రకరకాల వంటకాలు అవి కూడా చైతన్య మహాప్రభు తీసుకొచ్చి పెట్టేవారు. చైతన్య మహాప్రభు రోజు అక్రూర్ ఘాట్లో చూస్తున్నారా, యమునా నదిలో చూస్తున్నప్పుడు అక్రూరుడికి వైకుంఠం దర్శనం అయిన ఆ మహాభావనలో చైతన్య మహాప్రభు మహాభావనలో ప్రవేశించి ఆ నీళ్ళలోకి దూకేస్తారు. ఎప్పుడైతే నీళ్ళలోకి దూకేస్తారో అక్కడ కృష్ణదాస్ అనే ఒక బ్రజవాసి చూసి వెంటనే బలభద్ర భట్టాచారి చెప్తారు చైతన్య మహాప్రభు సర్వెంట్కి, చూడండి చైతన్య మహాప్రభు ఆ నీళ్ళలో దూకేశారంటే. చైతన్య వెంటనే ఆ బలభద్ర భట్టాచారి యమునా నదికి చాలా కష్టంగా చైతన్య మహాప్రభుని పైకి తీసుకొస్తారు. తీసుకొచ్చి బలభద్ర భట్టాచారి కనిపిస్తుంది, ఇంకా ఇక్కడ ఉంచడానికి వీల్లేదు. చైతన్య మహాప్రభు బృందావనంలో అంటే విపరీతమైన భావం మహాభావంలో చైతన్య మహాప్రభు వెళ్ళిపోతున్నారు. మనం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలని చెప్పేసి చైతన్య మహాప్రభుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది ప్రయాగకి. ఈ రకంగా ఇది అక్రూర్ ఘాట్లో జరిగినటువంటి లీలలు. అక్రూర్ ఘాట్లో మీరు దర్శనం చేసుకోవచ్చు. అక్కడి నుంచి మీరు అలా నడుచుకుంటూ ఆ బిర్లా మందిరంకి వస్తారు. బిర్లా మందిరం అంటే అది లీలాస్థలం ఏం కాదు, అది జస్ట్ బిర్లా మందిరం. అక్కడ మీరు ప్రసాదం తింటారు, ఆకలి మీద ఉంటారు, ప్రసాదం తినేస్తారు. ప్రసాదం తినేసి ఇంకా చాలా దూరం మథుర వచ్చేస్తుంది, మథుర నగరం. నడుచుకుంటూ 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 చివరికి మీ టెంట్లు వస్తాయి. మీరు మీ టెంట్కి వెళ్ళిపోవడం, మీ బ్యాగ్ తీసుకుని ఈరోజు సాయంత్రం మీరు మథుర జన్మస్థానం చూడడానికి వెళ్తారు, కృష్ణ జన్మస్థానం. అక్కడ కేశవజీ మందిరం కూడా దర్శనం చేసుకుంటారు. వజ్రనాభ కృష్ణుడు ముమ్మనవుడు ప్రతిష్ఠించినటువంటి కేశవజీ మందిరం, కేశవజీ మందిరం ఆ జన్మస్థానం దర్శనం చేసుకుని ఈరోజు సాయంత్రం మీకు అక్కడ లీలలు కూడా చర్చిస్తారు సన్యాసులు సాధువులు వచ్చి. ఆ తర్వాత ఈరోజు రాత్రి అక్కడే పడుకుని రేపు మథుర పరిక్రమకు వెళ్తారు మీరు. రేపు మథుర పరిక్రమ మళ్ళీ ఆ లీలాస్థలి గురించి మనం రేపు చర్చించుకుందాం. ఈరోజు రెండవ రోజు వ్రజమండల పరిక్రమ సమాప్తం. హరే కృష్ణ, జై జగన్నాథ్.